ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तेलुगु राशिफलालु वीक्षिंचेटुवंटि प्रेक्षकुलकु नमस्कारं। इप्पुडु पुष्यमय नक्षत्रं गुरिंचि, पुष्यमय नक्षत्रंलो नालुगु पादाल गुरिंचि ఒక్కొక్క వీడియో చేయడం జరిగింది, మొత్తం 5 వీడియోలు. ఇప్పుడు పుష్యమయ నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. ఈ పుష్యమయ నక్షత్ర దశాధినాథుడు శని, శనిదేవుడు. నక్షత్రం యొక్క దశా సంవత్సరములు 19. నక్షత్ర అధిదేవత బృహస్పతి. నక్షత్ర యోని అజయోని. నక్షత్ర నాడి మధ్యనాడి. నక్షత్రం యొక్క గణము దేవగణము. నక్షత్ర జాతి పురుష జాతి. నక్షత్ర గోచార రాశి కర్కాటక రాశి. ఈ పుష్యమయ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ నక్షత్రం యొక్క వృక్షము అశ్వత్థ వృక్షము, రావి చెట్టు. నక్షత్ర రాశ్యాధిపతికి మిత్రగ్రహము రవిగ్రహము. నక్షత్ర రాశ్యాధిపతికి శత్రువులు ఎవరూ లేరు. నక్షత్ర దానము రజిత దానం, వెండి దానము. వశ్యరాశులు వృశ్చిక ధనుసు రాశులు. తొండ ఆకారాన్ని కలిగి 3 నక్షత్రాలు కలిగి ఉంటుంది. నక్షత్ర ముఖము త్రియంగ ముఖము. నక్షత్రం యొక్క భూతతత్వము జలతత్వము. నక్షత్ర ఆయవర్గము కాకాయము. నక్షత్ర రీత్యా అదృష్ట దిశ దక్షిణ దిశ. ఈ నక్షత్ర రీత్యా అదృష్టవారము శనివారము. ఈ నక్షత్రానికి అదృష్ట రత్నము నీలము. అదృష్ట రంగు దుస్తులు నీలము రంగు, మబ్బు రంగు, మబ్బు కలర్. ఈ నక్షత్ర రీత్యా అదృష్ట సంఖ్యలు 8, 17, 26. నక్షత్ర స్వభావము క్షిప్ర స్వభావము. క్షిప్ర స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ నక్షత్రానికి వేద నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము. పుష్యమయ నక్షత్రానికి జన్మించిన వారికి అదృష్ట తేదీలు 1, 10, 19, 28, 3, 12, 21, 30, 41, 13, 22, 31, 17, 26. ఈ తేదీలు అదృష్ట తేదీలు. ఆది బుధ శనివారాలు పైన చెప్పబడిన తేదీల్లో కలిసి వచ్చినట్లయితే ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి సంవత్సరాలు, అదృష్ట సంవత్సరాలు 8, 17, 26, 35, 44, 53, 62, 71 ఈ సంవత్సరాలు. అదృష్ట సంఖ్యలు 8, 17, 26. ఇవి గురువారంతో కలిసి వచ్చినట్లయితే విశేషమైన శుభఫలాన్ని ఇస్తుంటుంది. అదృష్ట దిశ ఉత్తర దిశ. అదృష్ట రత్నాలు ఇంద్ర నీలము, మయూర నీలము, కాకి నీలము. శనిదోష నివారణ కోసం ఈ యొక్క రత్నాలు దివ్యంగా పనిచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక వారం రోజులు పరిశీలించిన తరువాత ఈ యొక్క రత్నాన్ని ధరించాలి. ఇష్టదైవారాధన, లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఎక్కువ శుభ ఫలితాలు వస్తుంటాయి. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రము నిత్యం పఠించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఇంకా వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం చాలా శుభప్రదం. ఈ నక్షత్రానికి కుజదోషం ఉండదు. శనివారం, గురువారం, మంగళవారం ఇవి అదృష్టవారాలు. వగరు, రుచులలో వగరు, మధుర పదార్థాలంటే వీరికి చాలా మక్కువగా ఉంటుంది. వీరికి పుచ్చకాయ రసము చాలా మంచిది. ఈ రాశి, ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి వారు డైటింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదిగా ఉంటుంది. పట్టు నూలు కలిగినటువంటి వస్త్రాలు, జరి అంచు వస్త్రాలు వీరికి చాలా మేలు చేస్తాయి. వీరు ఏకాంతంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీరికి క్షణికమైన కోపం ఉంటుంది. వీరికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. మధురమైనటువంటి భావాలు వీరికి ఉంటాయి. ఇది దేవగణము నక్షత్రం. దేవగణము ఇది చంద్రుడికి జన్మ నక్షత్రం. చంద్రుడు జన్మించినటువంటి నక్షత్రం ఇది. చరరాశి, ఈ రాశి కర్కాటక రాశి, చరరాశి.
వీరు ఒక 19 రోజులు 19 సార్లు నువ్వుల దానం చేయడం చాలా మంచిది, చాలా శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. లేదంటే ఒక్కసారైనా సరే గోవు దానం చేయడం. ఈ యొక్క గ్రహాధిపతి మంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని జపిస్తుండటం చాలా శుభప్రదంగా ఉంటుంది. శనేశ్చరుడు సూర్యదేవుని యొక్క పుత్రుడు. సూర్యునికి ఛాయాదేవి వల్ల ఛాయాదేవి గర్భమున జన్మించినటువంటి వాడు. ఆయా వ్యక్తుల యొక్క జాతక స్థితిని బట్టి శనిదేవుడు రాజయోగాన్ని ప్రసాదిస్తుంటాడు. కొందరికి చాలా కష్టాలు బాధలు కలుగుతుంటాయి. మానవుల యొక్క జాతకంలో శనేశ్వరుని యొక్క స్థితిని బట్టి వారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటుంటాయి. శనిదేవుడు ఆయుకారకుడు, ఆయుష్యకారకుడు. మకర కుంభరాశులకు శనేశ్వరుడు అధిపతి. ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వారు చక్కని శరీర అవయవ సౌందర్యము, చక్కని శరీర సౌష్ఠవాన్ని కలిగి తల్లిదండ్రుల మీద భక్తి, తాము చేసేటువంటి కార్యాల పట్ల ఉత్సాహము, శ్రద్ధగా ఉండుంటారు. వినయవంతులు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వీరికి వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. వీరు మంచి పుష్టి కలిగినటువంటి వారు. వీరు చేసే పనులలో చాలా పట్టుదలగా ఉంటుంటారు. వీరు ఒకచోట నిలకడగా ఉండేటువంటి స్వభావం తక్కువగా ఉంటుంది. పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యతనిస్తారు. వీరిలో ధైర్యం ఉంటుంది. శాస్త్రజ్ఞానం కూడా కలిగినటువంటి వారు అని జ్యోతిషాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అభివృద్ధి పరంగా వీరు ఎన్నదగినటువంటి వారు. శాస్త్రము తెలిసినవారు, ఆత్మస్థైర్యం గలవారు, విశాల హృదయుడు, యుక్తాయుక్త విచక్షణ కలిగినటువంటి వారు, అందరికీ సరైన న్యాయం చేయడంలో ఆరితేరినటువంటి వారు, యవ్వన దశలో మంచి యోగవంతులు, భోగభాగ్యాలను అనుభవించేవారు పుష్యమి నక్షత్ర జాతకులు. ఈ నక్షత్రము ఇజ్య, ఆద్య, తిష్య, పుష్య, పూజిత, గురునామక, వాగీశ, అమరేజ్య, జీవ, దేవ పురోహిత అనేటువంటి 10 నామాలు ఈ పుష్యమి నక్షత్రానికి ఉన్నాయి. హుహే హోడ అనేటువంటి 4 అక్షరాలు 4 పాదాలకు వర్తిస్తాయి. చంద్రుడికి ఇది జన్మ నక్షత్రంగా చెప్పబడుచున్నది. క్షత్రియ కులము, బృహస్పతి అధిదేవత, చతుష్పాద నక్షత్రము అధోముఖాన్ని కలిగి ఉంటుంది. ఇది అగ్నిమండలం వలె ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకుడు ఆత్మస్థైర్యవంతుడు, కళాకారుడు, పుత్రపుత్రికా సంతాన శోభితుడు, శిష్టాచార పరాయణుడు కాగలుగుతాడు. ఈ నక్షత్రానికి మూలమంత్రము వేదములో బృహస్పతి ప్రథమం జాయమానః తిష్యం నక్షత్రమభిసంబభూవ శ్రేష్ఠో దేవానాం పృతనాసు జిష్ణుః దిశోను సర్వ అభయన్నోస్తు తిష్యః పురస్తాదుతమధ్యతోనః బృహస్పతిర్నః పరిపాతు పశ్చాతు బాధే తాం ద్వేషో అభయం కృణుతాం సువీర్యస్య పతయస్యామ. ఇది వేదమంత్రము. పుష్యమి నక్షత్రము శని ఆధిపత్య నక్షత్రము, జలతత్వం కలిగినటువంటి నక్షత్రము. ఈ నక్షత్రంలో నక్షత్ర జాతకుల యొక్క జీవితము శని మహర్దశతోటి ప్రారంభమవుతుంది. ఇది 19 సంవత్సరములు. 4 పాదాలు కూడా కర్కాటక రాశిలోకి చెందినవి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు బంధువులకు ఉపకారం చేసేవారు, మేలు చేసేటువంటి వారు, ప్రత్యేక అభిప్రాయాలు కలిగి ఉంటారు. స్త్రీమూలకమైనటువంటి ఆస్తి వీరికి లభిస్తుంది. వీరు సంపాదన మీద దృష్టి, గొప్పవారితో స్నేహం చేయడం, తమ వారందరిలో కూడా మేధావి అనిపించుకునేటువంటి తత్వము, ఆస్తిక భావాలు ఉన్నటువంటి వారై ఉంటారు. ఈ నక్షత్ర జాతకుల్లో ఎక్కువ మందికి దేవ బ్రాహ్మణ భక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు జ్యోతిష్యాది శాస్త్రాల్లో ప్రవేశం కలిగి ఉంటారు. బుధ మహర్దశలో పుష్యమి నక్షత్ర జాతకులకు భార్య మూలకంగా అభివృద్ధి కనబడుతుంది. వీరు స్థిరాస్తిని అభివృద్ధి చేయగలిగినటువంటి జాతకులు. కొత్త కొత్త పనుల మీద ఆసక్తి, గౌరవాభివృద్ధి, స్త్రీ సౌఖ్యము ఇవన్నీ కూడా వీరికి శుక్ర మహర్దశలో కలుగుతాయి. ఈ జాతకుల్లో కొంతమంది చక్కగా యుక్తిగా మాట్లాడటము, వశపరుచుకునేటువంటి విధంగా వ్యవహరించటము వీరికి ఎంతో నేర్పుగా ప్రవర్తిస్తుంటారు. వీరిని పూర్తిగా విశ్వసించిన వారికి, నమ్మిన వారికి
మేలు చేయడం కోసం వెనుకాడరు వీరు, మేలు చేయుటకు వెనుకాడరు. ప్రయాణాల పట్ల ఇష్టత చేత పుణ్యతీర్థాది యాత్రలు చేస్తుంటారు. కొంతమంది విహారయాత్రా స్థలాలను సందర్శిస్తుంటారు. ఈ నక్షత్రంలో రవి సంచారం వల్ల పుష్యమి వారికి వృత్తిలో అనుకూలము, మిత్రుల వల్ల రాజకీయవేత్తల వల్ల సహాయము, స్థిరాస్తి అభివృద్ధి, దారాపుత్ర సుఖము, కుటుంబక్షేమము, కొత్త ప్రారంభాలు, ప్రయాణ సంబంధమైనటువంటి లాభాలు ఉంటాయి. తీపి వస్తువులు, ద్రవ పదార్థాలంటే వీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీరికి మంచినీరు ఎక్కువగా త్రాగేటువంటి అలవాటు ఉంటుంది. యోగ్యురాలు, గుణవంతురాలైనటువంటి భార్య ఉండటం వల్ల ఈ నక్షత్ర జాతకులకు మంచి అభివృద్ధి గోచరిస్తుంది. వీరు పూర్వాచార పరాయణులు, వంశ మర్యాదల కోసం పాకులాడేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. అంత వీరు త్వరగా జీవితంలో కానీ అభిప్రాయాల్లో కానీ రోజు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ మార్పునకు వీరు ఇష్టత చూపించరు, కానీ నవ్యతను అభిమానిస్తుంటారు. వ్యాపార వర్గాల వారికి, క్షత్రియులకు, రాజకీయ నాయకులకు, యజ్ఞకర్తలకు, సాధువులు, యోగ సాధకులకు ఇది చాలా అనుకూలమైనటువంటి నక్షత్రం. బుధమార్గదశలో వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. సామాన్యంగా ఇది దేవగణానికి చెందినటువంటి నక్షత్రము. అధిక భాగం జాతకులకు దేవతా సంబంధ, ధార్మిక సంబంధమైనటువంటి గుణాలు కనిపిస్తాయి. ఈ నక్షత్ర జాతకులు కొంతమంది వ్యవసాయం చేయించుట, తోటల ద్వారా ఆదాయాన్ని పొందుట ఈ నక్షత్ర జాతకుల యొక్క భూస్వామ్య తత్వాన్ని బలపరిచేటువంటి అంశాలు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి శని వృషభరాశిలో సంచారం సాగించేటప్పుడు శని వృషభరాశిలో ఉన్నప్పుడు వీరికి కొంత ధనాదాయం కలుగుతుంది, స్త్రీల మూలకంగా మేలు జరుగుతుంది. సింహరాశిలో శని సంచరించేటప్పుడు వీరికి కాలం అంత అనుకూలించదు. శని సింహరాశిలో సంచరించేటప్పుడు వీరికి ధన నష్టాలు కూడా జరుగుతుంటాయి. ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు సంబంధించినటువంటి విద్యలు, ఉపాధి, సివిల్ ఇంజనీరింగ్, సబ్మెరైన్, జలాంతర్గాములు, ఇంజనీరింగ్, నౌకాదళానికి చెందినటువంటి ట్రైనింగ్, దంత వైద్యశాస్త్రము, ఫిషరీస్ ఎడ్యుకేషన్, గనులకు భూగర్భ శాస్త్రానికి సంబంధించినటువంటి విద్య, జియాలజీ, వ్యవసాయ విద్య, సంస్కృత విద్యాభ్యాసము, వేద పఠనము, పురోహిత ట్రైనింగు, కెమికల్ ఇంజనీరింగ్, ఆయుర్వేద విద్య, గ్యాస్ట్రో ఎంట్రాలజీ స్పెషలైజేషన్, వైద్య విద్యలో సివిల్ డ్రాఫ్ట్స్మెన్ చదువులు, ఇవి వీరికి బాగా ఉపకరిస్తాయి. ఈ రంగాల్లో వీరు బాగా అభివృద్ధిని సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులకు శని మహర్దశ 19 సంవత్సరములు ఉంటుంది. తరువాత బుధ మహర్దశ 17 సంవత్సరములు, తర్వాత కేతు మహర్దశ 7 సంవత్సరములు, తర్వాత శుక్ర మహర్దశ 20 సంవత్సరములు, తర్వాత రవి మహర్దశ 6 సంవత్సరములు, తరువాత చంద్ర మహర్దశ 10 సంవత్సరములు, తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరములు, తర్వాత రాహు మహర్దశ 18 సంవత్సరములు, తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరములు. ఈ రకంగా మహర్దశలు వస్తుంటాయి. ఇవి పుష్యమి నక్షత్ర జాతకుల యొక్క విశేషాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు. సహజంగా మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా పంపినట్లయితే తెలుగు రాశిఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము
అని ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.